మూమెంట్ ఆఫ్ స్టమక్, బ్యాక్ అండ్ నెక్. ఇప్పుడు మనం మోకాళ్లకు ఇంకొక విధమైన ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మీ రెండు మోకాళ్లను ముందుకు చాచి కూర్చోండి. ఇప్పుడు మీ రెండు చేతులను కుడి మోకాల కింద ఉంచండి. తర్వాత మీ కాలుని మోకాల వరకు మడిచి చాపండి. తర్వాత మీ కాలు మొత్తం అస్సలు వంచకుండా పైకి లేపండి. మీ మోకాలుని తలకి గాని గడ్డంకి గాని తగిలించడానికి ప్రయత్నించండి. తర్వాత కాలు కిందకు తెచ్చి తిన్నగా చాపండి. ఇది మనం మరలా చేద్దాం. మీ కాలుని మోకాళ్ళ వరకు మడిచి మరలా తిన్నగా చాపండి. తర్వాత మోకాలు వంచకుండా పైకి లేపండి. తర్వాత మీరు మోకాలిని తలకు గాని గడ్డానికి గాని తగిలించడానికి ప్రయత్నించండి. ఈ ఎక్సర్సైజ్ని కనీసం 5 సార్లు తక్కువ కాకుండా 10 సార్ల కంటే ఎక్కువ కాకుండా చెయ్యండి. ఇప్పుడు మనం దీన్ని ఇంకో కాలుతో ప్రయత్నిద్దాం. మోకాలు వంచి తర్వాత చాపండి. మోకాలు తిన్నగా ఉంచి పైకి లేపి తలకి గాని గడ్డానికి గాని తగిలించడానికి ప్రయత్నించండి. ఈ ఎక్సర్సైజ్ని కనీసం 5 కంటే తక్కువ కాకుండా 10 కంటే ఎక్కువ కాకుండా ఈ కాలుతో కూడా చెయ్యండి. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవుతున్నప్పుడు మన ధ్యాస అంతా కాళ్లపైన ఇంకా పొట్టపైనే ఉండాలి. ప్రయోజనాలు: ఈ ఎక్సర్సైజ్ కేవలం మోకాళ్లకే కాకుండా ఉదర కండరాలకు కూడా ఉపయోగపడుతుంది, అలాగే మెడకు వీపు భాగానికి కూడా.